పోలవరంలో గేట్ల లిఫ్టింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరదలు వచ్చేనాటికి స్పిల్వే నుండి నీటిని దిగువకు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం 40 మీటర్ల ఎత్తుకు 6 గేట్లను లిఫ్ట్ చేశారు అధికారులు. మొత్తం 48 గేట్లకు గాను 42 గేట్లను అమర్చారు. 42 గేట్లకు 84 హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పూర్తయింది. ఇప్పటి వరకు 17 పవర్ ప్యాక్ల అమరిక పూర్తి కావచ్చింది. ఒక్కో పవర్ ప్యాక్ సహాయంతో 2 గేట్లను లిఫ్ట్ చేయొచ్చు. వరదలు వచ్చే నాటికి 42 గేట్లకు పవర్ ప్యాక్లు అమర్చి లిఫ్ట్ మోడ్లో పెట్టనున్నారు అధికారులు. వచ్చే వరద నీటినంతా స్పిల్వే గుండా దిగువకు విడుదల చేయడానికి అనువుగా ఈ గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. పనులను ఈఎన్సీ నారాయణ రెడ్డి, సిఈ సుధాకర్ బాబు, ఎస్సీ నరసింహమూర్తి, ఈఈలు మరియు మెగా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం సతీష్ బాబులు పరిశీలించారు.